అందరికీ నమస్కారం జులై పదిహేడు అమావాస్యలోపు మేషరాశివారికి ఏ విధంగా ఉండబోతోంది మేషరాశివారు ఆర్థిక పరిస్థితులు ఉద్యోగం రాజకీయం ఆరోగ్యం ఇలా మేషరాశివారి గురించి సంపూర్ణంగా జులై పదిహేడు అమావాస్యలోపు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం మరి మేషరాశివారికి ఈ జులై మాసంలో అమావాస్య లోపు పట్టిందల్లా బంగారం కాబోతోంది ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సూర్యుడు పదిహేడు జులై వరకు మిథున రాశిలోను పద్దెనిమిది జూలై నుండి కర్కాటక రాశిలోను కుజుడు సింహరాశిలోను బుధుడు జులై ఏడు వరకు మిథున రాశిలోను జులై ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలోను అలాగే ఇరవై ఆరు నుండి సింహరాశిలోను గురుడు జులై నెల మొత్తం మేషరాశిలో శుక్రుడు జులై నెల ఆరు వరకు కర్కాటక రాశిలో ఏడు నుండి సింహరాశిలో శని జులై నెల మొత్తం కుంభరాశిలో రాహువు జూలై నెల మొత్తం మేషరాశిలో కేతువు జులై నెల మొత్తం తులారాశిలో సంచరిస్తూ ఉంటారు మరి ఇలాంటి గ్రహాల అనుకూలతలు అనేవి మీకు ఏ విధంగా ఉంటాయి అంటే మేషరాశి వారికి ఏ విధమైనటువంటి అనుకూలతలు ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే శుక్రుడు కుటుంబ సామరస్యాన్ని పెంచడంతో మీకు ఈ జూలై నెల అనేది ప్రారంభమవుతుంది సన్నిహితుల్లో ఓదార్పు ఆప్యాయతలు అనేవి లభిస్తాయి అలాగే ఏడవ తారీఖున శుక్రుడు సింహరాశికి మారుతున్నప్పుడు సృజనాత్మకత బహుశా ప్రేమలో కూడా పెరుగుదలను మీరు ఆశించవచ్చు అంటే మీ భాగస్వామి తత్వంలో గొడవలు ఏదైనా ఉంటే జీవిత భాగస్వామి మిమ్మల్ని ప్రేమగా చూడడం గొడవలన్నీ సమసిపోవడం ఆ గొడవలు తొలగించుకుని మీరు అనూన్యంగా ఉండటం అనేది జరిగే అవకాశాలున్నాయి అలాగే ఎనిమిది తొమ్మిదవ తేదీన బుధుడు కర్కాటక రాశికి మారటం వల్ల కుటుంబ కమ్యూనికేషన్లు పెరిగేటువంటి అవకాశం ఉన్నాయి మీ కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని చక్కగా ఆదరించడం వారు మీ మీద ప్రేమ చూపించడం లాంటివి జరిగేటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి కలిగే సూచనలు ఉంటాయి ఇకపోతే ఈ నెల పదిహేడు వరకు మిథున రాశిలో మూడవ స్థానంలో సంచరించేటువంటి సూర్యుడు దగ్గర ప్రయాణాలను మార్పులను ఇస్తాడు తర్వాత కర్కాటక రాశికి మారాక కొంచెం పని ఒత్తిడి అనేది ఉంటుంది మానసిక అశాంతి కూడా ఉంటుంది ఇకపోతే సింహరాశిలో నెలంతా సంచరించేటువంటి కుజుడు మీకెంతో ఉత్సాహాన్ని ఇస్తాడు శక్తినిస్తాడు మీ రాశిలో సంచరిస్తున్నటువంటి బృహస్పతి రాహువులు మీకు ఎదుగుదలను ఊహించని అవకాశాలను అందిస్తూనే ఉంటారు పదకొండవ ఇంట్లో సంచరిస్తున్న శని భగవానుడు దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పని చేయమని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు అదే సమయంలో తులారాశిలోని కేతువు భాగస్వామ్యాల దగ్గర ఆధ్యాత్మిక అంతర్దృష్టిని తీసుకొస్తాడు మొత్తం మీద ఈ జూలై పదిహేడు అమావాస్యలోపు మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి పని పరంగా చూసుకున్నట్టయితే అంటే వృత్తిపరంగా చూసినట్టయితే ఇది కొంచెం కష్టమైనటువంటి సమయం ఆర్థికంగా మరియు కుటుంబ మంచి సమయం అని చెప్పుకోవాలి ఉద్యోగులకు ఈ నెల అదనపు పని భారం అనేది ఉంటుంది ఈ నెల జూలై పదిహేడు అమావాస్య లోపు వృత్తిలో అనుకూలంగా ఉన్నప్పటికీ కొంచెం ఉద్యోగం కోల్పోవడం కానీ లేదా ఊహించని మార్పులు జరగటం కానీ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే ఇది అందరికీ వర్తిస్తుందా అంటే కొన్ని జ జన్మ జాతకాలను బట్టి ఉద్యోగం కోల్పోయేటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి ఏదేమైనప్పటికీ మేష రాశి వారికి వృత్తిపరంగా చూసుకున్నట్టయితే కొంత నష్టం అనేది జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ఉన్నతాధికారుల వల్ల ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు రావచ్చు లేదా సహాయ సహకారాలు మీకు పని ప్రదేశంలో తక్కువ అవ్వచ్చు లేదా అధికమైనటువంటి పని ఒత్తిడి కలగవచ్చు ఇలాంటి మార్పులు అనేవి మీకు మీ పని ప్రదేశంలో జరుగుతాయి అలాగే మీ పై అధికారుల నుండి కూడా తక్కువ మద్దతు అనేది లభిస్తుంది మరియు పేరు ప్రఖ్యాతలు అనేవి లోపిస్తాయి ఇప్పటి వరకు సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేసుకుంటూ వెళ్తారు లేదా కొన్ని ఆటంకాలు ఏమైనా ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి మొత్తం మీద వృత్తిపరంగా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి జులై పదిహేడు లోపు కొన్ని నష్టాలు అనేవి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ కష్టాలను కూడా మీరు భరించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడనుంది ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ జూలై పదిహేడు అమావాస్య వరకు కూడా మీకు ఎంతో సహాయకారిగా ఉంటుంది గ్రహాల అనుకూలతలు మంచిగా ఉన్నాయి ఎందుకంటే మీకు మంచి ఆదాయం మరియు ఊహించని లాభాలు అనేవి వస్తాయి మీరు మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబం నుండి ఎంతో అద్భుతమైనటువంటి ఊహించని బహుమతులు తీసుకునే అవకాశాలున్నాయి మీ పెట్టుబడులు మరియు వ్యాపారం నుండి కూడా మీకు మంచి లాభాలు అనేవి ఉంటాయి ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వారికి కూడా ఈ జులై పదిహేడు అమావాస్యలోపు చక్కని సమయం అని చెప్పుకోవాలి మీరు చక్కగా పెట్టుబడి పెట్టుకోవచ్చు కుటుంబ పరంగా చూసినట్టయితే మీకు ఇది సరైన సమయం కుటుంబ కార్యక్రమాలకు హాజరై బంధువుల్ని కలుసుకుంటారు శుభకార్యాలకు హాజరవుతారు అలాగే వివాహం గురించి చూస్తున్నటువంటి వారు దీర్ఘకాలిక సంబంధాలు వెతుకుతూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు సానుకూల ఫలితాలు అనేవి అందుకుంటారు మీ జీవిత భాగస్వామి నుంచి ప్రేమ ఆప్యాయతలు అనేవి పెరుగుతాయి అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే సాధారణంగా ఉంటుంది అని చెప్పుకోవాలి ఒకటవ ఇంటిపై రాహు సంచారం మరియు నాలుగవ ఇంటిపై సూర్యుడి సంచారం ఛాతి ఊపిరితిత్తులు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మీరు మీ వెన్నెముక మరియు మెడను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి మీరు ఏదైతే ఆందోళన పడుతూ ఉంటారో ఆ మానసిక ఆందోళన అనేది మీకు ఆరోగ్యపరంగా దెబ్బ కొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనారోగ్య సూచనలు మీకు కలుగుతూ ఉంటాయి మీకు వెన్నుముకలో నొప్పి రావటం కానీ లేదా వెన్నుముక వల్ల ఇబ్బందులు పడడం కానీ లేదా మెడ కండరాలు మీకు ఇబ్బంది పట్టడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే వ్యాపారంలో ఉన్నవారికి ఈ జులై పదిహేడు అమావాస్య వరకు చాలా మంచి సమయం అని చెప్పుకోవాలి మీరు వ్యాపారం యొక్క వృద్ధిని చూస్తారు కానీ అదే సమయంలో మీరు కొద్దిగా పని భారాన్ని మరియు కొన్ని అనుకోని ఖర్చులను కొన్ని నష్టాలను కూడా ఎదుర్కొనేటువంటి అవకాశాలున్నాయి ఈ పదిహేడు అంటే జులై పదిహేడు అమావాస్య వరకు కూడా మీకు మంచి సంపాదన మరియు భాగస్వాములు లేదా కస్టమర్లతో చిన్న చిన్న సమస్యలు కలిగేటువంటి అవకాశాలైతే ఉన్నాయి ఇక వ్యాపారం కొత్తగా మొదలు పెట్టాలి అనుకుంటున్న వారికి కూడా ఈ అమావాస్యలోపు చక్కటి సమయం అనేది చెప్పుకోవాలి త్వరగా మొదలుపెట్టి పెట్టుబడులు అలాంటివి పెట్టుకోవచ్చు ఇక విద్యార్థులకు ఈ మాసం అంతా కూడా కొంచెం కష్టకాలం అని చెప్పుకోవాలి ఎందుకంటే వారు తమ చదువుపై దృష్టి పెట్టడానికి సహాయం అవసరం కావచ్చు ఆశించిన ఫలితాలను పొందడానికి కొంచెం కష్టపడాలి కోపాన్ని అసహనాన్ని కూడా వీరు అదుపులో ఉంచుకోవాలి మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు నైపుణ్యాన్ని పెంచుకోవాలి కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక విదేశాలలో చదువుకోవాలి అనుకుంటున్న వారికి కూడా ఇది అనువైన సమయం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారికి ఇది అనువైన సమయంగా చెప్పుకోవచ్చు అలాగే సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇది కొంచెం మంచి శుభవార్తలను అందించేటువంటి సమయం అనే చెప్పుకోవాలి ఇకపోతే మీ తల్లిదండ్రుల ఆరోగ్యాలను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వారి మీద ఒక కన్నేసి ఉంచడం అనేది శ్రేయోదాయకం అని చెప్పుకోవాలి ఇకపోతే మీ ఆరోగ్య విషయంలో కూడా మీరు ఎక్కువ శాతం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఆదాయ పరంగా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఈ జూలై పదిహేడు అమావాస్యలోపు పట్టిందల్లా బంగారం కానుంది వివిధ కష్ట నష్టాల నుంచి బయటపడాలి అంటే మేషరాశి వారు కొన్ని పరిహారాలు చేసుకోవాలి వీరికి పనిలో వచ్చేటువంటి ఆటంకాలు అన్ని తొలగాలి అంటే కొన్ని పరిహారాలు వీరికి ఎంతగానో ఉపయోగపడతాయి అయితే వీరు నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవడం అలాగే శ్రీ గణపతికి ఆవు నెయ్యితో దీపారాధన చేయటం అనేది వీరికి ఎంతైనా శ్రేష్టం అని చెప్పుకోవాలి వచ్చేటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి గణపతి స్తోత్రాలను చదువుకుంటూ ఉండటం వల్ల కూడా వీరు ఇబ్బందులు నుంచి బయటపడతారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి